హై హలో ఎవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. స్టార్ మాలో వస్తున్న కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ అనే షో ఎంత పెద్ద హిట్ అయిందో మళ్ళీ స్పెషల్గా చెప్పక్కర్లేదు. అయితే ఈ షోలో కిలాడి గర్ల్స్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. బ్యూటిఫుల్ గర్ల్స్ అనగానే ఎదుక్కుంటున్నారేంటి అంటే, నాకైతే రియాలిటీ తెలుసు, అందం అనేది మేము ఎదుక్కోవాల్సింది, మాకు దేవుడు ఇవ్వలేదని. మాకు ఎందుకురా, నీకు అంత దృష్టిలో తను అందంగా ఉందని ఫీల్ అవుతుంది. గైస్, మీరు ఫీల్ అవుతే మీరు కమెంట్ పెట్టండి. అయితే యాక్చువల్గా ఇంతకు ముందు ప్రతి అంటే జనరల్ గా ఇద్దరు అమ్మాయిలతో లాంటి సినిమాలు చూసాం, అవి చూసాం, ఇవి చూసాం, కానీ సెట్స్ లో శ్రీముఖి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని చెప్పి జంట అమ్మాయిలని మీ ఇద్దరు అంటే మీ ఇద్దరు ఏంటి అసలు, అంటే ఒక సిస్టర్స్ కూడా అలా ఉండరు, మీరు అంత బాండింగ్ ఎలా కుదిరింది? మీ ఇద్దరికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు కలిసి వెళ్తుంటారు, ఒకళ్ళ రీల్స్ ఒకళ్ళు వచ్చేస్తున్నారు, అప్పుడప్పుడు మేము నేను అకౌంట్ చెక్ చేసుకుంటాను, నేను రీతు ఓపెన్ చేసినా లేకపోతే మీద ఓపెన్ చేసినా అని చెప్పి రియాక్షన్ ఇలా అతుక్కొని అదొక మ్యాగ్నెట్ లా తయారైంది అనమాట. అయితే మరి ఈ షోకి వచ్చినప్పుడు కూడా ఇద్దరినే కలిపే జంట ప్యాకేజ్? లేదు లేదు, ప్యాకేజ్ ఏం లేదు, సపరేట్ సపరేట్ పేమెంట్స్. అంటే మరి ఇద్దరినే ఒకేసారి అనుకున్నారా, అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ వలన అనుకున్నారా, లేకపోతే లేదు విడివిడిగా అప్రోచ్ అయ్యారా, లేకపోతే కలిసి ఓకే చేశారు, ఎలా ఎలా జరిగింది అసలు ఈ షోకి రావడం? విడివిడిగానే అప్రోచ్ అవ్వడం జరిగింది. మా రీతు గారు ఫేమస్ షో వల్ల, ఒక టాక్ షో వల్ల చాలా ఫేమస్ అయ్యి ఇన్స్టా రీల్స్ లో ఎక్కడన్నా ట్రెండింగ్ తనే ఉంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని ఈ గొప్ప పీస్ ని ఎంచుకోవడం జరిగింది ఈ షోకి. నేను తుప్పి పట్టిపోయిన పీస్, చాలా రోజులు అయింది తుప్పి పట్టి, మనం తక్కువలో పిలిస్తే వస్తుందేమో పిలిచారు. సో నేను కూడా బాలి వెళ్ళటం జరిగింది, పేమెంట్ హెల్ప్ అయిందని. ఓకే, మీరు ఇంత ఫ్రాంక్ గా మాట్లాడితే మేనేజ్ చేస్తారు మేము? ఎన్టీవీ ఇంకా చూడలేకపోతుంది, చూడలేకపోతాం కదా, చూస్తాము యాక్చువల్గా, బట్ ఇంత ఫ్యాన్ గా మాట్లాడాలి అదిగా తగులుతుంటారు. సో మీ తనలో ఉన్న ప్రత్యేకత అదే. ఓకే, అందుకే మీరు అట్రాక్ట్ అయ్యారు? ఎందుకంటే నిజాలు చెప్పి ఎవరికి చెప్పద్దు అని చెప్తూ ఉండింది. నేను మే బాన్, సో నేను ఎవరిని ఎక్కువ నమ్మను, తను ఒక్కదాన్నే ఎక్కువ నమ్ముతాను, తనకి ఎవరికి చెప్పుకోకుండా కూడా ఉండలేను. సో నేను తనకి చెప్పి ఎవరికి చెప్పొద్దురా అని చెప్తూ ఉంది. నాకు కష్టమైంది విన్నాక, ఇది పొట్టలో ఎవరికి కక్కలేక బయట పెట్టలేక ఇది జోక్స్ రూపంలో కన్వర్ట్ చేయలేక కొంచెం నాకు అందుకే పొట్టు వచ్చింది. గైస్, తిని వచ్చిన తర్వాత నాకు పొట్టు వచ్చింది, ఎందుకు అనుకున్నాను ఇవన్నీ పొట్టలో పెట్టుకొని పెట్టుకొని. సో అయితే కనుక మరి ఇప్పుడు ఈ షో చూసుకున్నట్టయితే కనుక మీరందరూ కూడా ఏంటి, శాఖర్ మాస్టర్ ని పోపం బాయ్స్ టీమ్ కి ఇచ్చారు, మీరు మీరు ఆయన కూడా మీ వైపు లాగేసుకుంటారు ఏంటి అసలు? లేదు లేదు, ఆయన్ని నేను ఈ షో నుంచి ఫస్ట్ టైం ఆయన కలిసాను. అసలు ఆయన అసలు నెక్స్ట్ లెవెల్, ఆయన ఒక వండర్ఫుల్ మెస్మరైజింగ్ బ్యూటిఫుల్ సోల్ ఆయన. సో ఆయన్ని చూసి అలా అట్రాక్ట్ అయ్యాను. అట్రాక్ట్ అయ్యారు? అట్రాక్ట్ అవ్వడం అని అంటే మాస్టర్ ఒక గురువు ఆ టైప్ లో, ఆ టైప్ లో అట్రాక్ట్ అయ్యారా? సో మరి మీరేం చెప్తారు శేఖర్ మాస్టర్ గురించి అంటే కనుక? నాకు శేఖర్ మాస్టర్ డెఫినెట్ గా ఈ రోజు గురువారం నాకు ఆయన పెద్ద గురువుతో సమానం. నాకు నృత్యం, డాన్స్ అంటే చాలా ఇష్టం. నృత్యం, సో ఆయన అద్భుతమైన కొరియోగ్రఫీ, ఆయన ఇదంటే చాలా ఇష్టం. సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్, దేవుడు ఆయనకి మంచి సినిమా ఫీల్డ్ కి పంపించి మాలాంటి కళాకారులకు అద్భుతమైన డాన్స్ స్టెప్స్ ఒక జోష్ ఇస్తున్నందుకు ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ గాడ్స్ ఆయనకి ఆ టాలెంట్ ఇచ్చి, ఆయన ద్వారా మేమందరం ఎంటర్టైన్ అవుతున్నందుకు. యా, ఓకే. అనసూయ గారు అయితే గనక మీకు శేఖర్ మాస్టర్ చాలా మంచి ఆయన, అండ్ ఆల్సో ఆయన టాలెంట్ తో పాటు ఒక వ్యక్తి పరంగా ఆయన చాలా పేషెంట్, నిమ్మలం, అవన్నీ చాలా ఉన్నాయి. సో ఈజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆల్రెడీ ఆయన మీకు ఫుల్ గా సపోర్ట్ ఇస్తున్నారు, మీరు ఇంత పొగడక్కర్లేదు. అసలు శేఖర్ మాస్టర్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి కిరాక్ బాయ్స్ అంతే, ఎక్కడ గర్ల్స్ వైపు కూడా ఏ మాత్రం సపోర్ట్ లేదు. ఆయన అనసూయ గారు బాయ్స్ కి గర్ల్స్ కి, బాయ్స్ ని సపోర్ట్ చేయడం, గర్ల్స్ ని సపోర్ట్ చేయడం, బాయ్స్ ని అప్రిషియేట్ చేయడం, గర్ల్స్ ని అప్రిషియేట్ చేయడం చేస్తారు. బట్ శేఖర్ మాస్టర్ ఓన్లీ బాయ్స్, అయితే అక్కడ బాయ్స్ టీమ్ చూసుకుంటే వాళ్ళు కూడా అర్జున్ అంబటి గారు కానీ వాళ్ళు కానీ మొత్తం అందరు కూడా. అయితే మరి ఇప్పుడు మీకు అంటే ఇంతకుముందు చాలా మంది వీళ్ళందరూ పరిచయం ఉన్నారు మీకు, సీరియల్స్ అవి చేశారు కాబట్టి, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బాగా మీకు కనెక్ట్ అయిన వాళ్ళు అంటే కనుక ఎవరు కనెక్ట్ అవ్వలేదు అసలు? గర్ల్స్ అయితే ఆయేష, దీపిక, ప్రేరణ, శోభ, ప్రియాంక. నాకైతే అందరూ నచ్చారు, అందరు ఫైర్ నచ్చింది. చాలా మంది నాకు ఆడవాళ్ళ శక్తిని చూడటం ఇంప్రెసివ్, అంటే నాకన్నా 10 times టాలెంటెడ్ వాళ్ళని చూసినప్పుడు మనకి మోటివేషన్ వస్తుంది, మనం ఏమన్నా చెయ్యాలి 1% అనిపిస్తుంది. సో ఎస్పెషల్లీ సౌమ్య ఎంతూజియాజం చూసాక మనం కూడా ఏమైనా ప్రిపేర్ అవుతే బెటర్ కదా, తను 2 days నుంచే ప్రిపేర్ అయ్యి వస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇట్స్ నైస్, ఇట్స్ ఇన్స్పైరింగ్, మోటివేషన్.
ఎస్. అయితే మరి బాయ్స్లో ఎవరు కనెక్ట్ అవ్వలేదా మీకు? బాయ్స్లో ఇంకా పాపం ఏం అనకూడదు, దే హ్యావ్ టు ట్రై. దేనికి? బయట టాలెంట్ కూడా వాళ్ళు ట్రై చేస్తే బెటర్ అండి. బయట టాక్ కూడా మా అమ్మమ్మ మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా చెప్పారు, అబ్బాయిలు అబ్బాయిలు అసలు పాపం చూడబుద్ధి కావట్లేదంట. అట్లీస్ట్ వాళ్ళు మంచి రెడీ అవ్వండి బాయ్స్. ఎస్. యు ఆర్ సీరియస్ కామెంట్స్ ఆన్ బాయ్స్. ఏం చేస్తారు మహా అయితే వాళ్ళు ఇంకా మైట్ పట్టుకొని మా మీద కామెంట్స్ చేస్తారు, చేయండి బాయ్స్. మీకు కావాల్సిన అదేలా ఉన్నాయి ఈ షోనే అది కదా. యా యా యా. అయితే యాక్చువల్గా మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా జంట అమ్మాయిలాగా ఇద్దరు కలిసి వెళ్తుంటారు కదా, మొన్న అమెరికా ట్రిప్కి ఎందుకు వెళ్ళి సార్ ఏమని? తను యాక్చువల్లీ నేను వెళ్ళింది 1 వీక్, సో తిను రావాలి అని అంటే కనీసం ఒక 2 మంత్స్ అలా ఉండాలి, సో అందుకే తను రాలేదు. తనకు చాలా మిస్ అయ్యాను. పరిగెత్తుకుంటూ చేసేది ఇష్టం లేదు, అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయ్యి వి హావ్ టు బ్రీత్ అమెరికా ఎయిర్ మన ఒంట్లో పట్టాలి, అలా ఉండాలి మనం ట్రావెల్ చేస్తే. అయితే ఫీల్ అయ్యాలే అనవసరంగా వెళ్ళానని. ఎందుకని? మీ ఫ్రెండ్ అమర్ కూడా ఉన్నాడు కదా యాక్చువల్గా. అంటే ఇంక మనం అనుకోవాలి ఫ్రెండ్ అని. కాదు కాదు ఫ్రెండ్ ఫ్రెండ్ అలా రీల్స్ ఎరగొట్టేసారు చూడలేదా మీరు? అంతవరకే ఫ్రెండ్స్, మేము మంచి ఫ్రెండ్స్. ఇది ఒక టఫ్ కాంపిటీషన్ కదా బేసిక్గా, ఎవరు గెలుస్తారు అని అనుకుంటున్నారు మీ వరకు అంటే ఖచ్చితంగా మేమే అని చెప్తారు, బట్ మీరు గెలవడానికి ఉన్న అర్హతలు అంటే ఏం చెప్తారు? హనుమాన్ మూవీ చూసారా? శ్రీయాంజనేయమున్నాడు, మేమే గెలుస్తాం. బిగ్ బాస్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది, మీ ఇద్దరు వెళ్తారని చెప్పి దానికి ఒక టాకు, విడివిడిగా వెళ్తారు కలిసి వెళ్తారని తర్వాత వెళ్తారని టాకు, దాని గురించి ఏం చెప్తారు? నాకైతే చిన్న కోరిక ఏంటంటే అక్కడికి వెళ్తే నా పుట్టాన అయిన 10 కిలోస్ లూజ్ అవుతానేమో అన్న కాన్ఫిడెన్స్. అండ్ మోర్ ఓవర్ చాలా మంది నేను వద్దనుకుంటున్నాను జనరలీ, బట్ ఎందరో మంది ప్రేక్షకామూర్తులు దీవెనల వల్ల వెళ్తానేమో అని భయం వేస్తుంది, ఎందుకంటే వాళ్ళు చూద్దామని సో మెనీ పీపుల్ ఆర్ ప్రేయింగ్. సో వాళ్ళ ప్రేయర్స్ ఏమన్నా కరెక్ట్గా తదాస్తు దేవతలు తదాస్తు అంటే డెఫినెట్లీ యూ విల్ సీ మీ ఇన్ ద హౌస్. కాపీ పేస్ట్. ఇప్పటికే మొత్తానికి అయితే ఒక టాప్ రేటెడ్ షోగా ఈ షో నిలబడింది. సో ఫైనల్గా ఈ షో గురించి ప్రేక్షకులకి ఏం చెప్తారు? మిమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి, నేను ఆదరిస్తున్నా అంటే మీరు భరిస్తున్నా అంటారు ఆటోమేటిక్ నాకు తెలుసు. సో ప్రేక్షకుల వల్లే ఈ మాత్రం ప్లాట్ఫామ్ అయినా దొరికింది, వాళ్ళు కోరుకోకపోతే మేమెంత. సో ప్రేక్షకులు ఏం చెప్తారు ఈ షో గురించి? మై డియర్ ప్రేక్షకులారా, మీరు ఎక్కడున్నా, మీరు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండి మా షో చూసినప్పుడు, మా షోనే కాదు ఏ షో చూసినా, హోప్ యు బి ఎంటర్టైన్డ్ బై అవర్ హార్డ్ వర్క్ అండ్ థ్యాంక్స్ టు స్టార్మా ఫర్ క్రియేటింగ్ దిస్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ఎంటర్టైన్ యూ గైస్. యా, స్టార్మాలో వస్తున్న కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ చాలా ఎంటర్టైనింగ్ షో. అండ్ నేను బయట టాక్ కూడా విన్నాను, చాలా మంది కాలేజ్ గర్ల్స్ కి అబ్బాయిలకి అండ్ ఇంట్లో ఉండే ఆంటీ అంకుల్స్ కూడా మా షో చాలా బాగా నచ్చుతుంది అని. సో ఇలానే చూస్తూ ఉండండి అండ్ రాబోయే ఎపిసోడ్ లో ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. సో తప్పకుండా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ ఓన్లీ ఆన్ స్టార్మా, డూ వాచ్.